नमस्ते हुजूराबाद निजर्ग में उप एन कड़ी रसवत्तर मारी पार्टी प्रचार में दूसकोतनाई बीजेपी पार्टी की प्रचार ईटल राजेन्द्र गेल्चा की राष्ट्र नलमूल विविध पार्टी की संबंधी विविध स्थाई में उ कार्यकर्त अला पार्टी अभिमाल ईटल राजेन्द्र अभिमाल तो मन उन्मु नमस्ते अच्छी नैन हईदराबाद अंत कोकटपल्ली काटी मेडल डिस्ट्रिक ओबीसी वैस प्रेसीडेंट जिला अध्यक्ष हरीश रेड्डी गारु आये नेतृत्व में मेमंदर यह प्रसार पागन जी मुख्य मैं प्रती एरिया मैं सर्वे चुनाव यह केसीआर गारा एटल चपना प्रजलने उद्यमा एंत उधत नड़पिडो ईटल राजेन्द्र आये आस्तुको एंडो प्रजा दस हुजूराबाद प्रजल के अच्छे मुख्य पेदोलू अरे ईटल गेलवाली अंदर अट्ठा पिंचन पोता को मंद अवभव सृष्टि पिंचन एना सर गवर्नमेंट द्वारा मन कट पनल तो वस्तना केसीआर गार इंटी ए फंडस इवटे का अलायमाटल अला जरगो ईटल राजन्न गेलिस्ते राबो रोज विप्लवा नांद कल एन कंटे कष्ट वाले टीआरएस गवर्नमेंट मिनिस्टर एंतमो इंत केसीआर गारण उद्यमा तिटन तिटी तिटक तिटनोलोजु एपड़ेवर कष्ट अहोरात्र श्रमित ईटल राजेन्द्र तेलंगा उद्यम में एष्ट व्यक्ति एदोटे चूपेटे ना कुछ अड्डा पक् दीजु तेलंगा उद्यमा अपहास्य मिनीस्टर पदवलोनी आये अला ऊरेगत निजें एक्ंगण कोसम एंतम प्राणा त्यागमेसक आ तलद बिडल वाली निरोजक తెలంగాణ మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకి మన కులులు మనకన్న పెద్ద మనిషి ఈ రోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతో మీరు ఇక్కడ ఎన్ని గ్రామాలలో తిరుగుంటారు ప్రచారంలో భాగంగా ఈటల రాయందర్కి ఎట్లా మద్దతు అన్నమాట నేను దగ్గర దగ్గర ఒక 30 గ్రామాల్లో తిరిగానండి ఓకే ఏందంటే అందరూ ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి ఈటల రాజన్న ప్రతి ఒక్కరు తల్లో నాలుగులాగా మొన్ననే ఒక నాయన బ్రహ్మ సోదరుడు వాళ్ళ పిల్లలకు ఆపరేషన్ గురించి 20 లక్షలు సహాయం చేశాడని ఇలాంటి ఎన్నో ఉన్నాయి రాజేంద్ర గారు చేసిన అయితే రాజేంద్ర గారు ఆయన ఆహర్నిస్తులు ఇక్కడే ఉండి అంత అభివృద్ధి పాడుపడ్డాడు ఈ రోజు ఆయన అకారణంగా బయటికి గెంటేసి ఏదో ఆయన ఓడగొట్టాలని దళిత బంధువు అని ఆ బంధువు అని ఇచ్చేవాళ్ళు ఉంటే కేసీఆర్ గారు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందని కాబట్టి ఆయన ఎవరో రాస్తారు ఎలక్షన్ కమిషన్ గారు నాకు ప్రతి పార్టీలు రాస్తారు నువ్వు ఇచ్చేది ఉంటే ముందే ఇయ్యాల్సింది దళిత బంధువు ఇన్ని రోజులు పెట్టుకొని ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది వీళ్ళు ఆపారు బీజేపీ వాళ్ళు ఆపారని అని మాట్లాడుతున్నారు కానీ ఇంత ముందు ఎందుకు ఇవ్వలేదు పోని ఇక్కడ ఇక్కడంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది మిగతా జిల్లాల్లో ఇయ్యొచ్చు కదా మీరు ఇక్కడ ఎలక్షన్ ఉందని చెప్పేసి దళిత బంధు అని అదని ఇదని ఎన్ని స్కీములు పెట్టినా ఈ 10 రోజులు మాత్రమే మేము కూడా ఏం చెప్తున్నాం అంటే అన్ని స్కీములు తీసుకోండి ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం కమలంపూర్ గుర్తుకేయండి ఈటల రాజేంద్రని అత్యధిక మెజారిటీతో గెలిపేయండి గతంలో కేసీఆర్ గారు అన్నారు కదా ఏ పార్టీ వాడినా డబ్బులు తీసుకోండి మన తెలంగాణకు ఓటేయమని మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఎంత డబ్బు పంచినా తీసుకోండి అయ్యి మన డబ్బే అక్రమంగా సంపాదించి ఇళ్లలో పెట్టుకున్న డబ్బు తీస్తున్నారు ఇప్పుడు ఆ డబ్బంతా మీరు తీసుకోండి తీసుకొని బీజేపీకి ఓటేయండి ఈటల రాజేంద్రని అసెంబ్లీకిలో అడుగుపెట్టేయండి మళ్ళా అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రాపూలు మాదిరి నేను మహంకాళి జిల్లా సికింద్రాబాద్ మహిళా వైస్ ప్రెసిడెంట్ని ఈ రోజు నేను ఇక్కడ సింగపూర్ హుజూరాబాద్లో ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చాను ఇక్కడ అద్భుతమైన స్పందన ఇక్కడ ప్రజల నుంచి కూడా వాళ్ళు అంటున్నారు ఏంటంటే మేము ముందుకు వచ్చి మేము కమలం గుర్తుకి ఓటేయలేనని చెప్పలేకపోవచ్చు కానీ మా మనసులంతా ఈటలన్ననే ఉన్నాడు మేము ఒకవేళ ప్రచారంకి వస్తే మా పిల్లలు ఉద్యోగాలు పోతాయి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇస్తామో నిధులు నియామకాలు ఉద్యోగాలు అంటున్నారు అది ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ హుజూరాబాద్లో స్పెసిఫిక్గా నేను చూస్తే నేను మాట్లాడిన ప్రజలను తీసుకుంటే చాలామంది బీటెక్ ఎంటెక్ చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు లేవు వాళ్ళు కూడా మాతో పాటు ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు వాళ్ళు చెప్తున్నారు అక్క మేము ఎంత చదువుకున్నా మాకు ఉద్యోగాలు లేవు కనీసం ఈటల రాజేంద్ర వస్తానన్న అన్నగారు వస్తానన్న మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది మేము మాత్రం హుజూరాబాద్ నుంచి భారీ మెజారిటీతో ఎంత మెజారిటీ ఉంటుంది అంటారు మొత్తం మీద ఇక్కడ అయితే ఒక 2000 ప్రజలు మట్టుకున్నారంట ఒక 600 కుటుంబాలు ఉన్నాయి నేను ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్క కులం వాళ్ళని కూడా కలిశాను వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మ మేము ఎన్ని మాయమాటలు చెప్పినా మేము ఈసారి మాత్రము నమ్మేది లేదు ఖచ్చితంగా కమలం గుర్తుకే వస్తుంది ఏదైతే మీరు దళిత బంధు స్కీమ్ అంటున్నారో నేను అది కూడా ఇక్కడ వాళ్ళు అడిగాను మీ అందరికి వచ్చిందా అంటే ఒక ఒక్కొక్క వాడలో అంటే ఒక్కొక్క గ్రామంలో అంట ఒక 5 వచ్చిందంటే కానీ కార్డు ఇచ్చారు కానీ పైసలు పడలేదమ్మా అంత ఒట్టి మాటలు అని చెప్తున్నారు కాబట్టి
ఈసారి హుజూరాబాద్లో కానీ ఇంకెక్కడగానే మునుముందట బీజేపీయే జెండానే రెప్రెపలాడుతుంది. కారు గుర్తు ఇంకా రాదు. ప్రజలల్లో కేసీఆర్ గారి మీద నమ్మకం పోయింది. సో ఈసారి భారీ మెజారిటీ వస్తే రాబోయే కాలంలో కూడా మన కమలం గుర్తుకే వస్తుంది అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. నేను ఒక కమలం గుర్తులో ఒక పార్టీ కార్యకర్తనే కావచ్చు, కానీ ఇక్కడ ప్రజల్ని కలుసుకున్న తర్వాత నాకు ఒక మంచిగా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజలల్లో కూడా ఏది అబద్ధము ఏది నిజము అనేది తెలుసుకుంటున్నారు. వాళ్ళు చెప్పడానికి పైసలు తీసుకుంటూ, నేను ఒకటే చెప్పిన, మీరు పైసలు కావాలంటే తీసుకోండి, ఏమైనా చేయండి, కానీ మాత్రం ఈటెల రాజేంద్ర అన్నకే గెలిపించాలి. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురు నుంచి వచ్చినానండి. ప్రచారం చాలా బాగుంది. హుజూరాబాద్ ప్రజలు ఎవ్వరు కూడా కేసీఆర్ ఏదైతే చెప్తున్నారో మీకు అది ఇస్తా ఇది ఇస్తా అనే ఒక ఇదిలా పోతలేరు. హుజూరాబాద్ ప్రజలు అంటే ఈతల, ఈతల అంటే హుజూరాబాద్. ఇవాళ ఎక్కడైతే నమ్మకము అంటే ఒక ఈతల, వజ్రం అంటే ఒక ఈతల, ఒక నాయకుడు అంటే ఈతల, ప్రజాసేవకుడు అంటే ఈతల. ఇవాళ ఈతలన్న గెలిస్తే ప్రజా చైతన్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. టీఆర్ఎస్ ఏ అయితే ప్రజా వాగ్దానాలు ఇచ్చిందో, నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఇంతమంది చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగంతో ఉన్నారు చూడండి. అది ఒక వీళ్ళకి చరిత్రలో ఒక తలవంపుగా మిగిలిపోతుంది. కాల రాస్తున్నారు వీళ్ళు చరిత్రని. 3000 నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎవ్వరికి ఇవ్వలే. 4 ఏండ్లెస్ అంది పెన్షన్ రాసుకున్నారు. ఇప్పుడు హుజూరాబాద్లో ప్రజలకు అమలు చేసారు 2018 తర్వాత. సో ప్రజలకు కూడా ఈ ఒక ప్రతి ఒక్కటి అర్థమవుతున్నాయి. వీళ్ళు ఎలక్షన్స్ అంటూ ఏ విధంగా చేసినారు, మొన్న చూస్తే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఓటుకు 2000 నుంచి 5000 ఒక ఓటు కొనుక్కున్నారు వీళ్ళు నిరుద్యోగుల నుంచి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మళ్ళీ నిరుద్యోగ వృత్తి వస్తే ఇది కొనుక్కునే అవసరం ఉంటుందా? మీరు ఇచ్చినట్టే కొనుక్కునే అవసరం ఉంటుందా? ఇది ఈతల రాజేందర్ గారి యొక్క గెలుపు ఈరోజు ఒక రెఫరెండంగా మారిపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎవడైతే ఫామ్ హౌస్లో కూర్చుర్రో ఈ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజల్లో వెళ్ళి ప్రజా కష్టాలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేస్తారు. ఈ ఒక పార్టీ గెలుపు, టీఆర్ఎస్ ఒక ఈతల ఒక పార్టీ గెలుపు తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది పలుకుతుంది, తెలంగాణ ఒక అభివృద్ధికి నాంది కలుగుతుంది, తెలంగాణ చైతన్యవంతానికి ఒక నాంది పలుకుతుందని కోరుకుంటున్నా. ఓకే, చూద్దాం. మరి నవంబర్ 2వ తారీఖు కనుక అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్ తొలివేలు కూర్చున్నాము.